తండ్రైన దేవునికి కృతజ్ఞతలండి. అందరికీ వందనములు. ఈరోజు దేవుని వాక్యము ఏప్రిల్ నెల 22వ తారీఖు శనివారం 2023 యోహాను సువార్త 3:6 ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మీయునై ఉన్నది. ప్రభునేసుక్రీస్తు వారు నికోదేముతో మాట్లాడుతున్న సందర్భంలో ఆయన జ్ఞాపకం చేసిన ఆత్మ సంబంధమైన విషయాన్ని మనం గుర్తు చేసుకుంటే, శరీర మూలముగా జన్మించినది శరీరము అని. ఈరోజు ప్రకృతి సంబంధమైనటువంటి మనుషుడు తల్లి గర్భాన్ని పుట్టేటప్పుడు శరీర మూలంగా జన్మిస్తున్నాడు. అందుకే శరీరముతో ఈ యొక్క భూమి మీద ప్రవేశిస్తూ శరీర సంబంధమైన తత్వాన్ని కలిగిన వాడై ఉన్నాడు. ఆత్మ మూలముగా జన్మించినది అనగా పరిశుద్ధాత్మని పొందే ఈ ప్రక్రియ, లేకపోతే బాప్తిస్మము ద్వారా సంఘములో ప్రవేశించి ఈ ప్రక్రియ ఆత్మ మూలముగా జన్మించేది. అందుకే ఆత్మ సంబంధంగా జన్మించిన వారు ఆత్మ సంబంధమైన జీవితాన్ని జీవించడానికి ఆత్మయునై ఉన్నారు అనే సంగతిని అక్కడ మనం గుర్తు చేసుకుంటూ ఉన్నాం. అందుకే శరీర మూలమైనటువంటిది శరీర సంబంధమైనటువంటి జీవితానికి ఇచ్చినటువంటి జన్మగాను, ఆత్మ సంబంధమైనది ఆత్మ సంబంధమైన జీవితాన్ని జీవించడానికి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆత్మ సంబంధమైనది అనే విషయాన్ని మనం గ్రహించాలి. అందుకే బాప్తిస్మం అనేది ఆత్మ సంబంధమైనది తప్ప శరీర సంబంధమైనది కాదు. ఎవరైతే బాప్తిసం పొందుతున్నారో వారు ఆత్మ సంబంధమైన జీవితం ద్వారా తండ్రి అయిన దేవునికి కుమారులు అవుతూ ఉన్నారు, సంఘములో ముందుకు నడిపించబడుతూ ఉన్నారు. ఏకీభవిస్తే ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, దయగల ప్రభువ, మీరు మాకు అనుగ్రహించిన మరొక అద్భుతమైన ఉదయమును బట్టి వేలాది స్తుతులు, స్తోత్రములు. స్థానిక సంఘాన్ని దీవించి ఆశీర్వదించండి. సంఖ్యలో నాణ్యతలో బలపరచండి. విదేశీయులను స్వదేశీయులను జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరికి కావలసినటువంటి ప్రతి విధమైన దీవెను మీరు అందించండి. ఉన్నతంగా నడిపించండి. వాక్యానుసారంగా మమ్మల్ని కొనసాగింప చేయండి. మేమేమై ఉన్నామో అదంతయు నీ వలనై ఉన్నాం. ఎలవేళ్ళ నీకు లోబడుతూ విధేయులమై నడిపించబడే భాగ్యం అని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున అడుగుచున్నాం మా ప్రియపరలోకపు తండ్రి, ఆమేన్. క్రీస్తు సంఘము 10వ వారి వీధి, రామచంద్రపురం. అందరికీ వందనములండి.